కొండాపురం అనే గ్రామంలో కొండయ్య మరియు అతని భార్య నివసించేవారు. వాళ్లకు ఒక కుమార్తె ఉంది. వీళ్ళది చాలా పేద కుటుంబం. కొండయ్య పనిపట లేకుండా కొంతకాలం ఇంట్లోనే ఉండేవాడు. అతని భార్య పుట్టింటి నుండి తెచ్చిన డబ్బుతోనే గడిపేవారు. ఒకరోజు కొండయ్య భార్య ఇలా అంటుంది, ఏవండి ఇలా మీరు పనికి పోకుండా ఇంకా ఎన్నాళ్ళని ఇంట్లోనే ఉంటారు? మన పాప బడికి వెళ్లే వాళ్ళని చూసి తను కూడా బడికి వెళ్ళాలని ఒకటే మారం చేస్తోంది. తనని ఇప్పుడు బడిలో చేర్చాలంటే డబ్బులుండాలి కదా, ఏదో ఒక పని చూసుకొని వెళ్తేనే కదా మనకు ఇంట్లో గడుస్తుంది, మన పాపని బడికి పంపించొచ్చు. అవునవును, అది నిజమేనోయ్. నాకు ఆ ధ్యాసే లేకుండా పోయింది. నేను బయటికి వెళ్ళి చూస్తా ఎవరైనా పని ఉంటే ఇస్తారేమో అని. అలాగే అండి, ఏ చిన్న పని దొరికినా మీరు కాదనకుండా ఒప్పుకోండి. ఇది మన పాప భవిష్యత్తు కోసం మీరు ఏ పనైనా చేయాల్సిందే. కొండయ్య తన భార్య చెప్పినట్టే పని చూసుకోవడానికి వెళ్తున్నాడు. కానీ అక్కడ అతనికి ఒక నిరాశ ఎదురైంది. ఏ ఒక్కరూ కొండయ్యకి పనివ్వలేదు. అందులో ఒకతను కొండయ్యతో ఇలా అంటున్నాడు, నువ్వు ఒక సోమరు పోతే నువ్వు అసలు ఏం పని చేయదు. నేనైతే నీకు ఏ పని అప్పగించలేను. నేను ఏ పని అయినా చేస్తాను, ఒక్కసారి పని ఇచ్చి చూడండి. నాకు ఇది చాలా అవసరం. ఎవరిని అడిగినా పని ఇవ్వలేదు. కొంచెం మీరైనా దయచూపండి. లేదు లేదు, కుదరదు. ఇలా ఎవరు పని ఇవ్వలేదని నేను ఎలా ఇంటికి వెళ్ళాలి అని కొండయ్య ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతుంటే, అదే సమయంలో ఒక వ్యాపారి అటుగా వెళ్ళడం చూసి అతని దగ్గర ఒక సంచి మూట చూశాడు. అందులో నగలు డబ్బులు ఉంటాయని దోచేసుకొని ఇంటికి తీసుకెళ్లి భార్య దగ్గర ఇస్తాడు. కొండయ్య భార్య ఇలా అంటుంది, ఏంటండి మీకు ఒక్క రోజున డబ్బు నగలు ఎలా వచ్చాయి? అసలు ఏం పని కుదిరింది మీకు? నాకు ఒక రాజు దగ్గర పని దొరికింది. కొండయ్య చెప్పిన మాటలు నమ్మేసింది. తను చాలా సంతోషపడింది. ఇలా కొండయ్య దొంగతనం చేసి ఎక్కువ డబ్బు సంపాదించి ఒక పెద్ద ఇల్లు కట్టుకొని వాళ్ళ పాపని మంచి బడిలో చేర్పిస్తాడు. ఇలానే రోజులు గడిచాయి. ఒకరోజు భార్య ఇలా అంటుంది, మీకు ఇంత డబ్బు నగలు రోజు ఎలా వస్తున్నాయి? మీరు మన పాప మీద ఒట్టేసి నిజం చెప్పండి, ఆ రాజు దగ్గరేనా మీరు పని చేస్తోంది? నన్ను క్షమించు, నాకు ఎవ్వరు పని ఇవ్వలేదు. ఇంకా వేరే దారి ఏమి లేక దొంగతనం చేసి తీసుకురావాల్సి వచ్చింది పాప కోసం. అసలు మీరు అలా చేయడం చాలా తప్పు కదా, మీరు అలా దొంగతనాలు చేయడం మానేయండి, లేకుంటే వాళ్ళు పడే బాధ మనకు పాపమై చుట్టుకుంటుంది. అయినా కొండయ్య తన భార్య మాట వినకుండా ఇలా దొంగతనాలు చేస్తూనే ఉండేవాడు. ఇలానే రోజులు గడిచాయి. వాళ్ళ ఇంట్లో చాలా నగలు డబ్బులు ఉన్నాయి. వాళ్ళ భార్య ఒకరోజు ఊరెళ్ళింది. కొండయ్య బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి చూస్తాడు. దాచిన డబ్బు నగలు కనిపించవు. తన భార్య ఇంటికి వచ్చినప్పుడు ఇలా అంటున్నాడు, నేను దొంగతనంకి వెళ్ళి వచ్చేసరికి మన ఇంట్లో డబ్బులు నగలు అన్ని దొంగలు దోచుకుపోయారు. మన డబ్బులు కాదు, పరాయి డబ్బులు కాబట్టి మన దగ్గర లేకుండా పోయింది. నువ్వు దోచుకున్న డబ్బులకి ఇంత బాధపడుతుంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన సమ్ముకి వాళ్ళెంత బాధపడుతుంటారు? అవును అవును, నిజమే, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే అంటారు కదా పరాయి సొమ్ముకి ఆశ పడకూడదు అని. మీకొకటి చెప్పనా, మన ఇంట్లో దొంగలు ఎవరు పడలేదు. నీకు బుద్ధి చెప్పటానికే నేను డబ్బులు నగలు దాచాను. ఎదుకోండి, మీరు తెచ్చిన కొంత డబ్బు నగలు ఇక్కడ ఉన్నాయి, ఇవి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెట్టేసి వచ్చేయండి. భార్య చెప్పినట్టుగానే కొండయ్య ఇంట్లో డబ్బు నగలు తీసుకెళ్లి తను దొంగతనం చేసిన కొంత వాళ్ళ ఇంట్లో పెట్టేసి వస్తాడు. కొండయ్య వాళ్ళ భార్యతో ఇలా అంటున్నాడు,
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి నేను కష్టపడి పనికి పోతాను, దొంగతనం చేయను. ఇలా కొండయ్య మరియు భార్య కలిసి ఒక చిన్న పనికి వెళ్ళి వచ్చిన కొంత డబ్బుతో చాలా సంతోషంగా తన పాపతో జీవిస్తారు. ఈ కథలో నీతేంటంటే, ఎన్ని అబద్ధాలైన వాడి ఒక చెడ్డవాణ్ణి మంచివాడిగా మార్చచ్చు.